ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ముందెన్నడు లేని విధంగా బందోబస్తుకు 90,000 మంది సిబ్బందిని మోహరిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలో హోంగార్డ్ నుంచి ఉన్నతాధికారి దాకా 50,000 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న గార్డులను సైతం బందోబస్తుకు తరలించడం విశేషం. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. కేంద్ర బలగాలతో పాటు 6 రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి 20,000 మంది, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 20,000 మంది పోలీసులు ఇప్పటికే తెలంగాణకు చేరుకున్నారు. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం మొదలు ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములకు తరలించే వరకు వీరు భద్రతా ఏర్పాట్లు చూస్తారు. ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కల్పిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక్కో సీనియర్ అధికారికి ఒక్కో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. కేంద్ర బలగాల్లో సగం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. సాధారణంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. తెలంగాణ పోలీసుల అమ్ముల పొదిలో చేరిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ముందుగానే ఈ వ్యవస్థలో నమోదు చేసిన డేటాబేస్ ఆధారంగా మావోయిస్టులు సమస్యలు సృష్టించే ఆస్కారమున్న వ్యక్తులను గుర్తించనున్నారు. జిల్లాకు 1 చొప్పున కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును తెలుసుకుని అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో హైపర్ స్ట్రైకింగ్ ఫోర్స్ను నియమిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలుండగా వీటిలో 5,000 సమస్యాత్మకమైనవని, మరో 1,500 అత్యంత సమస్యాత్మకమైనవని గుర్తించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 446 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 404 స్టాటిక్ సర్వైలెన్స్, 3,385 సంచార బృందాలు పనిచేస్తున్నాయని పోలీసులు చెప్పారు. ఎన్నికలకు అంతరాయం కలిగించే అవకాశమున్న 90,128 మందిని బైండోవర్ చేశామని చెప్పారు. 11,853 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేయడంతో పాటు 17,841 సెక్యూరిటీ కేసులు పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,481 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయని తెలిపారు. 11 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకోగా 39 ఆయుధాల లైసెన్సులను రద్దు చేశామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 1,172 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఎన్నికల కోడ్ అతిక్రమించిన వారిపై మరో 1,314 కేసులు నమోదు చేశామన్నారు.